గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబా శంకర్. ఈ రోజున మనం చర్చించబోయే విషయం ఏంటంటే, ఒక కాలేజీ ప్రిన్సిపల్ గారి చేంబర్ పబ్లిక్ ప్లేస్ అవుతుందా కాదా, ఇది సమస్య. ఈ సమస్యని నాగ్పూర్ బెంచ్ అంటే బాంబే హైకోర్టు వారు, కాలేజ్ అనేది పబ్లిక్ ప్లేస్ కాబట్టి కాలేజీలో ప్రిన్సిపాల్ చేంబర్ అనేది ఒక చిన్న పార్టే కాబట్టి అది పబ్లిక్ ప్లేసే అవుతుంది, దానిలో జరిగే సంఘటనకి ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు బాధ్యులు అవుతారు అంటూ ఒక తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిల్ పన్సారియా కేసులో పేరు కొంచెం పెద్ద పేరు. ఇది ఆయన పేరు ఏంటంటే నితిన్ శివదాస్ సత్పుతే వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది కేసులో 2023లో జరిగింది. ఈ కేసు సందర్భంగా రెండు పాయింట్లు ముఖ్యంగా మీరంతా నేర్చుకోవాలి. ఒకటి, ప్రిన్సిపాల్ గారి చేంబరు పబ్లిక్ ప్లేసా కాదా. రెండవది, ప్రిన్సిపాల్ గారు నన్ను తిట్టాడు అని చెబితే సహజంగా పోలీస్ అధికారులు ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు అంటారు. మరి నాన్ కాగ్నిజబుల్ కేసులను చేతులు దురుపుకోవాలా, లేక 155(2) సిఆర్పిసి, ఇంకా రేపటి నుంచి సిఆర్పిసి మారిపోతుంది, దాని ప్రకారము మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలా లేదా, ఈ రెండు అంశాలు ఈ కేసులో ముఖ్యంగా చెప్పబడి. మొదట్లో ఈ కేసు యొక్క పూర్వ పరాలు పోతే, ఇది నవంబర్ 2024 జరిగింది, 11th November 2020. కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సంతోష్ మాధవరావు ఠాక్రే అనే ఆయన ఈ సత్పుతే అనేటువంటి లైబ్రరీని తన రూమ్లో తిట్టాడు, ఏదో గొడవ అయింది తిట్టాడు. ఆ తిట్టిన సందర్భంగా ముగ్గురు స్టాఫ్ కూడా ఆ చేంబర్లో ఉన్నారు. అతను కూడా చెన్నాలుగా మాట్లాడారు, ప్రిన్సిపాల్ కూడా, వెదర్ యూర్ సరే, నేను ఎవరిని చెప్పడానికి నీ పెళ్ళగా నా దగ్గర పడుకుందా, ఇది వెరీ బ్యాడ్ వర్డ్స్, ఇంగ్లీష్లో రాశాడు, ఇట్స్ బెటర్. ఈయన కామెంట్ చేసింది, వెదర్ యువర్ వైవ్స్ హ్యాడ్ కమ్ టు మీ ఫర్ స్లీపింగ్ టు టెల్ యూ దట్ ఐఎమ్ బ్యాడ్ క్యారెక్టర్. మీకు అర్థమయ్యే ఉంటుంది, దీన్ని వీడియో కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగు. సో దాని మీద ఇతను బాధపడి సత్పుతే ఈ ఫైల్డ్ పోలీస్ కేస్. పోలీస్ సెడ్ నో, ఇట్స్ నాన్ కాగ్నిజబుల్ కేస్, నీ తంటాలను పడమన్నారు. అలాగే మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఇతను సెక్షన్ 200 సిఆర్పిసి ప్రకారము ఓ ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు. మ్యాజిస్ట్రేట్ గారు ప్రైవేట్ కంప్లైంట్ చూసిన తర్వాత దాన్ని 294, 504 and 506 ఐపిసి, ఈ మూడు సెక్షన్ల కింద వాటిని టేకన్ అని ఫైల్ చేసి ఇతనికి సమన్స్ ఇచ్చాడు. రైట్, ఎస్, 294 ఈజ్ ఆప్సీన్ యాక్ట్, 504 ఈజ్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ పీస్, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్. సో ఈ మూడు సెక్షన్లు వేయటం జరిగింది. దాని మీద కేసు టేకప్ చేశారు, సమన్స్ ఇచ్చారు. సో సహజంగా సమన్స్ ఇచ్చిన తర్వాత ఇతను ఊరుకుంటాడా, ప్రిన్సిపాల్ కదా. ఏం ప్రిన్సిపాల్ అని పేరు మహారాజా. సో ద ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ప్రిన్సిపాల్ నేమ్ ఆల్సో ఐ విల్ టెల్ యూ, 1 minute. గడ్గే మహారాజ్ మహావిద్యాలయ, మూర్తిజాపూర్, మహారాష్ట్ర. అర్థమైందా? ఈ ప్రిన్సిపాల్ గారి పేరు సంతోష్ మాధవరావు ఠాక్రే. ఇది మహారాష్ట్ర స్టేట్లో దాదాపు మిర్జాపూర్ అకోలా సెషన్స్ కోర్ట్ ఏరియాలో ఉంది. ఇతను కేసు వేసినాక ఇమీడియట్గా ప్రిన్సిపాల్ గారు జిల్లా కోర్టుకు వెళ్ళారు. జిల్లా కోర్టు ఏముందంటే, ఏమయ్యా, ప్రిన్సిపాల్ చాంబర్ అనేది క్లోజ్డ్ చాంబరు, ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్, లోపల ఏం తిడితే ఎట్లా అర్థమవుతుంది, సెక్షన్ 294 ప్రకారము ఇది పబ్లిక్ ప్లేస్ కాదు అని ప్రిన్సిపాల్ మీద కేసు ఎడ్డబెట్టారు, తీసేయమన్నారు. మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ని తీసాం, దాని మీద హైకోర్టుకు వచ్చారు. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, కాలేజ్ ఈజ్ ఎ ప్రెమిసెస్, ఆర్ దట్ ప్రెమిసెస్ ఇస్ ఎ పబ్లిక్ ప్రెమిసెస్, కాలేజీలో
ఈ యొక్క ప్రిన్సిపల్ ఛాంబర్ అనేది ఒక పార్ట్ కాబట్టి ఆ పార్ట్లో ఉండే అతను ఇట్ ఈస్ ఈజ్ ఆల్సో ఇన్ ద పబ్లిక్ ప్లేస్. అలాగే ప్రిన్సిపాల్ గారి రూమ్కి ఎవరీ స్టూడెంట్, ఎవరీ స్టాఫ్, ఎవరీ నాన్ టీచింగ్ స్టాఫ్ దే హవ్ గాట్ యాక్సెస్. వీరందరికీ ఆ ప్రిన్సిపాల్ గారి ఛాంబర్లకు వెళ్ళేటువంటి అధికారం ఉంటుంది. లోపల ఏం జరిగినా సరే 294 ప్రకారము ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఇతని మీద వర్తిస్తాయి అని చెప్పి అంటడం జరిగింది. రెండవది, పోలీస్ అధికారులు కేవలం నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ చేతు దొరుకుకోకుండా 155 క్లాస్ 2 కింద పర్మిషన్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెబితే మ్యాజిస్ట్రేట్ గారు ఆటోమేటిక్గా పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దర్యాప్తు చేయవచ్చు. ఓన్లీ ఏంటంటే అరెస్ట్ చేసే అధికారం ఉండదు కాబట్టి, కానీ మిగతా అన్నీ ఉంటాయి కదా, దర్యాప్తు చేయాలి కదా. ఎందుకంటే ఇక్కడ ది ఎఫెన్స్ అఫెన్స్ అనేది, అందుకే మీకు గతంలో చెప్పే ఉంటాను విద్యార్థులకి, ఏ అనే అతను బి అనే అతను చెప్పు తీసుకుంటాడు అనుకోండి, సింపుల్ అసాల్ట్ 323, మ్యాక్సిమం 324 అంతే. అది పన్ను విరిగింది అనుకోండి 325, ఎవరు పట్టించుకుంటారు. కానీ ఏ అనేవాడు ఒక స్టూడెంట్ అయి ఉంటే, బి అనే ఒక ప్రిన్సిపాల్ ఉంటే, ఒక స్టూడెంట్ అని ప్రిన్సిపాల్ కొడితే, లేకపోతే స్టూడెంట్ ప్రిన్సిపాల్ని కొడితే, ఇది ఇన్సెన్సేషనల్ ఇష్యూ. ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది అదే ప్రిన్సిపాల్ గారు ఒక స్టాఫ్ని తిట్టాడు. స్టాఫ్ ప్రిన్సిపాల్ దేర్ ఆర్ వెరీ సెన్సిటివ్ పీపుల్. ప్రిన్సిపాల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టాఫ్. సో ఇలాంటి వాటిని సెన్సిటివ్గా తీసుకుని పోలీసు అధికారులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తే ఈ ప్రాబ్లం అతను ప్రైవేట్ కేసు పెట్టాల్సిన పని ఉండేది కాదు కదా. సో కాబట్టి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు, గతంలో మీకు ఎస్సీ ఎస్టీ కేసుల్లో అప్పుడు ఇంగ్లీష్లో చెప్పాను, సో పబ్లిక్ ప్రమేస్ ఏంటి, విత్ ఇన్ పబ్లిక్ వే ఏంటి చెప్పాను, దానికి దీనికి కన్ఫ్యూజ్ కాపాడు. ఇక్కడ సెక్షన్ 294 వరకు మాత్రమే పబ్లిక్ ప్లేస్ అని హైకోర్ట్ ఆఫ్ బాంబే అట్ నాగ్పూర్ బెంచ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులా మీరు చదువుకొని అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోండి. అంతవరకు మీకు ఉంటాను, ధన్యవాదాలు.